లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను.